మున్సిపల్ ఫండ్స్ ని మున్సిపల్ వాటికే వాడుకునేటట్టుగా జరుగుతుంది. అది ఒక సంతోషమైన విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను. ఎల్ఎన్టీ వాళ్ళతో డిస్కస్ చేసి ఆ వర్క్ ని టేకప్ చేస్తాం. అదేవిధంగా సచివాలయం పైన మళ్ళా కన్స్ట్రక్షన్ చేయాలనేది చెప్పారు, దాన్ని నేను డిస్కస్ చేసి దాని విషయం యాక్చువల్గా చేస్తాం మీ అందరికి తెలియజేస్తూ. లైలా కాలేజీ వాళ్ళతో కూడా ఈ ఫైనాన్షియల్గా, అంతేకాకుండా ముఖ్యమంత్రి గారిని ఒకటి అడిగాను, మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలు కావచ్చు, వాటిల్లో వచ్చే కలెక్షను మున్సిపాలిటీసే వాడుకునేదిగా అలౌ చేయండి, ఇప్పుడు సిఎఫ్ఎంఎస్లో పోయి అవి మాకు రావట్లేదు, ఇబ్బంది పడుతున్నామంటే ముఖ్యమంత్రి గారు దానికి యాక్సెప్ట్ చేశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఈరోజు సిఎఫ్ఎంఎస్ 1900 కోట్లు ఉన్నాయి, ఏది మున్సిపల్ ట్యాక్స్ కట్టి ప్రజలు కట్టినవి. అయితే కాగితాల మీద ఉన్నా కానీ అక్కడ డబ్బులు లేవు, గత ప్రభుత్వం మొత్తం వాడేసింది రకరకాలుగా. 40 కోట్లు వస్తే బ్రహ్మాండంగా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉండం. వీటన్నిటి మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేస్తున్నాం. సీఎం గారు ఇన్ని ఇబ్బందులు ఉన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, సంక్షేమ పథకాలు మనం చెప్పిన ప్రకారం చేస్తూ డెవలప్మెంట్ ఇంపార్టెంట్, డెవలప్మెంట్ లేకుంటే యువతకు భవిష్యత్తు ఉండదు అనే ఉద్దేశంతో మాకు డైరెక్షన్ ఇస్తున్నారు. 40 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది, దాంట్లో మన స్టేట్ షేర్ 40%, వాళ్ళు 60%. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 290 కోట్లు రిలీజ్ చేశారు వాళ్ళు, మనం 150 కోట్లు రిలీజ్ చేయాలి మన స్టేట్. వీళ్ళు కేవలం 11 కోట్లు రిలీజ్ చేశారు, మిగతా అది రిలీజ్ చేయలే. ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇంకొకటి జూన్కి అయిపోయింది, మళ్ళీ అడుగుతున్నాం, మళ్ళీ దాన్ని రివైజ్ చేయండి, మేము కంప్లీట్ చేస్తామని. అంతేకాకుండా స్వచ్ఛ భారత్లో 2021లో, ఇప్పుడు కాదు 2021లో 1 కోటి రూపాయలు ఉన్నాయి. అందులో వాళ్ళు 10,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అయితే మన స్టేట్ షేర్ 17,000 కోట్లు పెట్టాలి. గత ప్రభుత్వం ఆ షేర్ పెట్టక ఆ ప్రాజెక్ట్స్ అన్నిటి వదిలేశారు. అమృత్ 2 8,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్, 2019 ఫిబ్రవరి నెలలో శాంక్షన్ చేసాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు. ఎల్ఎన్టీ వాళ్ళు స్టార్ట్ చేసిన వరకు వాటి కంప్లీట్ చేయాల్సి ఉంది. మొన్న ఈ మధ్య ఒక వన్ వీక్ బ్యాక్ మున్సిపల్ అధికారులు ఉన్న అధికారులను పిలిచాను నేను, అసలు ఏం జరిగింది, గత 5 సంవత్సరాలు ఏమేం చేశారు, ఏమేం పెండింగ్ వర్క్స్ ఉన్నాయని ఒక రౌండ్ డిస్కస్ చేశాను. నేను మళ్ళీ డిస్కస్ చేయాలి ఇంకోసారి. డిస్కస్ చేసిన తర్వాత ప్రజాప్రతినిధులు కూడా పిలిపించి, ప్రజాప్రతినిధులు కూడా డిస్కస్ చేసి ఏదైతే మనం నిలిచిపోయి ఉండయో ఆ వర్క్స్, కొద్దిగా ఫండ్స్. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫండ్స్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్స్, అది సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాం, స్పోర్ట్స్ యాక్టివిటీ వాళ్ళ కోసంగా కట్టారు, కానీ శిథిలావస్థలో ఉందన్నారు. నేను కూడా చూశాను, నిజంగా అది ఎప్పుడు పడిపోతా అనే స్థితిలోనే ఉంది. కొంత భాగం కూడా పెచ్చులు ఊడిపోతూ పడిపోతుంది. నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిస్కస్ చేస్తాను. అంటే కార్పొరేట్ గారు ఒకటి చెప్పారు, వాళ్ళకి ఎక్స్చేంజ్గా వేరే ల్యాండ్ ఇస్తే ఆ ల్యాండ్ని మనం ఈ కాలనీ తీసుకోవచ్చు అని. దాని విషయం ఖచ్చితంగా నేను ఆ కన్సర్న్ అధికారులతో డిస్కస్ చేస్తాను, మీ అందరికీ తెలియజేస్తున్నాను. డెవలప్ చేయాలా, పార్కులు డెవలప్ చేయాలి, యాక్టివిటీస్ ఎలా డెవలప్ చేయాలి, జిమ్స్ కావచ్చు, వాకింగ్ ట్రాక్ కావచ్చు, ఇవన్నీ కూడా నిన్న సండే అయినా నిన్న యాక్చువల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సమస్యలు ఇక్కడ చెప్పారు. మొదటిది ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. నేను నిన్నే యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తూ ఈ గ్రీన్ కార్పొరేషన్ దాని మీద, స్వచ్ఛాంధ్ర దాని మీద, రెండింటి మీద డిస్కస్ చేశాను. ఈ రెండింటికి కూడా ఫారెస్ట్ ఆఫీసర్లు ఇస్తే ఇంకా బెటర్గా చేయొచ్చు, వాళ్ళకైతే ఇంకొక రోజు బెటర్ అవగాహన ఉంటుందని నేను నిన్న ఒక 15 నిమిషాలు దీని మీద డిస్కస్ చేశాం. ఎక్కువ ప్రయారిటీ గ్రీనరీకి ఇస్తాను, అందుకనే గ్రీన్ కార్పొరేషన్ని 2014-19 దాకా గ్రీన్ కార్పొరేషన్ ఒక కార్పొరేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దానికి ఒక ఎండీని కూడా వేయడం జరిగింది. అది కూడా
ఇక్కడ ఉన్న ఈ కాలనీలో వాళ్ళందరూ కలిసి వాళ్ళ సొంత నిధులతో ఎక్కువ పెట్టుకుంటూ వాళ్ళందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.